హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ ఛానల్స్ కు భారీ షాక్ ఇచ్చిన విజయసాయి రెడ్డి తనపై తప్పుడు వార్తలు రాసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోనని ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంపై పుకార్లను ప్రచారంలోకి తెచ్చిన 9 మీడియా సంస్థలకు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. భవిష్యత్తులో కూడా అలాంటి కథనాలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. ఈటీవీ, ఆర్టీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్తో పాటు మొత్తం 9 సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయసాయిరెడ్డిపై ఇచ్చిన నిరాధార కథనాలను వెంటనే తొలగించాలని చెప్పింది. వాటన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇకపై ఇలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. తనకి సంబంధం లేని విషయంలో తన పేరుని ప్రస్తావించడమే కాకుండా కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేసేలా కథనాలు రాయడం సరికాదని ఇదివరకే విజయసాయిరెడ్డి ఆయా మీడియా సంస్థల్ని హెచ్చరించారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ 10 కోట్లకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది.